గుళ్ళు నీయారు గుళ్ళు నీయారు గుళ్ళల్లా నీలంపు జగలు నీలంపు జగడల్లా నీ సక్కదరము చింతగించేము బసవయ్యని పూజ ప్రార్థన చేసేము తగుతూ బండారు తవ్వందు నింపేము గురిచేరి పాలల్లా గుంపేది బండారు వారీడు వారీడు మాయమ్మ వారీడు వారీడు మాయమ్మ నీకు ఆగండి జ్యోతులు రామమ్మ ఆ
వాళ్ళ దేవ సంఘం శాపంగా సిక్కిన వాడు సిక్కు చెందిన వాడు శివుడు బ్రాహ్మణ అయ్యో తండ్రి. కొండ పట్టంలో చూసినవా కోటి వేల కోయలు కడుపులే కడుపుకు అన్నం లేక కంటికి లేక కలగల కలకల కలగల కన్నీరు పెట్టినప్పుడు వైకుంఠం దాపుల బ్రహ్మాండ మధుర కైలేసం కైలేస నగర వేడవ కాళ్ళకండ్రుడు దేవసంగ మెల్ల వందినప్పుడే దిగు దిగు వాడి దిగులు పాడి లేదు సంగమోని చంద్రవేశం కట్టిండు పాత దుప్పటి పేగులు పసలు చంద్రం అపమాల ఉపమాల దుపమాల వేసుకొని తండ్రి బ్రహ్మణేశమన్న రామ రామ మేనల్లుడు ఏనాడు పగిడిద్ద రాజును చూసావా కొప్పుకొండ పట్టం లోపల లగ్గ వాడింది కొండ పట్టం లోపల లగ్గ వాడినాక శంకర భగవంతుడికి వెళ్ళి వరంగల్లో పట్టం వేరే ఏనాడు చూసావా కాకతీయ ప్రతాప రుద్రుడికి నా ఇన్నా తహసీలు పైగం కట్టలేదని చెప్పి దండ సైన్యం వేసుకొని ప్రతాప రుద్రుడు చేరవచ్చినప్పుడు శంకర నమ్మడం శంకర పెట్టుకున్నారు నాయన మొబన పెట్టుకున్నారే యుద్ధం లోపల తల్లి సమ్మవ్వ తల్లి సారభయ్య నాడు మరణమైపోయిండు నాడు చూసినవా అక్కడ వంటి ఇద్దరు తల్లి బిడ్డలు మరణం అయిపోయినాక తల్లి సమ్మవ్వ శేఖర గుట్టకి వెళ్ళిపోయింది శేఖర గుట్ట లోపల నాయనా పశువు బరదే నిలిచింది కాదల్లి సారభయ్య నాడు నాయన కండపల్లి శంకరి లోపల ఏనాడు చూసినవా కుంకుమ నిలిచినది వీళ్ళిద్దరు కలిసి ఏ నాడు చూసినవా మాఘ మాసం నాడు పౌర్ణమి నాడు మాఘ మాసం పున్నమి నాడు చూసినవా సక్కడి బుధవారం నాడు బిడ్డ గద్దకు చేరవత్తది నాయన బేస్తవారం నాడు పట్ట పగలి వేళ్ళ తల్లి గద్దకు చేరవత్తది శుక్రవారం నాడు తల్లి బిడ్డలు పూజలు చేసుకొని నాయన తెల్లారి పొద్దు పడితే సక్కడి శనివారం నాడు ఏనాడు అద్దుల నబడి లోపలికి వెళ్ళిపోతున్నాడు సంపూర్ణమైనది
ఒక్క మాట చెప్పాలి, ఒక్క మాట చెప్పాలి తల్లి, ఒక్క మాట చెప్పాలి, ఒక్క మాట చెప్పాలమ్మా బాలకు, మా బాలకు దెబ్బ దెబ్బ కట్టాంది. మాకు వెనక ముందు మాకు ఎటు దోయకుండా అయిపోతా అని తల్లి భాగ్యను చెప్పాలి. ఇగో మా పెద్ద బండి గీ బంటే వాళ్ళు ఆవుతలేదు. నముళ్ళు కూర్చేటి పొంగరాని గట్టంటె మేడారవరా, అంతరాని గట్టది మేడారవరా, పాదల పైరైలో జారు జారు బండ చెప్పండి నా కొడుక కొడుక నా తన ఒక పాత్ర మీద ఉన్నది కొడుకుంటాము తాగేటి బిడ్డ సాంతి పెట్టుకోండి, ఎవరు రామా నా బిడ్డ ఉన్నది బిడ్డ కానీ మేము వెళ్తామనుకుంటాం. రేపు చక్కగెళ్ళ ఏం పర్వాలేదు వాళ్ళు తన తోటం మాకు అరవడి పర్వడు మీకు అనుకున్నట్టు జరుగుతానే మళ్ళీ నా ఎర్ర దుబ్బకాంతమన్నారు చేర్పిస్తాము ఏం పర్వాలేదు పర్వాలేదు. ఎందుక ముందు లేదేం లేదు కుచ్చి నేను వచ్చేది 11-12 గంటలకు రాత్రి నేను గజం రాజకి ఒకసారి ఉల్లాడతాను దాన్ని తాచి పరం తోటి ఇది 3 గుణాల తోటి దవకాల చూసిన కట్టుబోత గారు అయినా కానీ ఇప్పుడు కట్టుబోత ఎంతైనా నా దుబ్బ దక్కినా నేను ముందుకుంటా నేను 12 మాటలు నేను ఉన్న బాలుడా 60 ఏళ్ళ దాన్నా నా బిడ్డలు మారా 100 బిడ్డలే
ఉన్నారు నాకైనా అయ్యబ్బా, వాళ్ళు చూసుకుంటారా అయ్యబ్బా, నాదవుతారా ఉడేళ్ళకోసారి అయ్యబ్బా, మురికి చేత్ర నాది అయ్యబ్బా, మూడు రోజుల చేత్ర అని అయ్యబ్బా, నేను అవుతారము అయ్యబ్బా, మూడేళ్ల నుంచి అయ్యబ్బా, బంగారు దోనల్లా అయ్యబ్బా, నేను ఉండి బాలుడా అయ్యబ్బా, కత్తర బాలుడు అయ్యబ్బా, చిలకల గట్ట మీద అయ్యబ్బా, నా బిడ్డ ఉంటారా అయ్యబ్బా, బిడ్డ వచ్చిందా అయ్యబ్బా, నేను అత్త బలుడు అయ్యబ్బా, అంత సంతోషమే అయ్యబ్బా, నా జనులందరినీ అయ్యబ్బా, అచ్చరు మీలైనా అయ్యబ్బా, చల్లంగా మారా అయ్యబ్బా, తోలత బాలుడు వాళ్ళ అన్నే ఉండదు దగ్గర, వాళ్ళ అన్న దగ్గర ఉండే, వాళ్ళ అన్న దగ్గర ఉండే గొల్ల కుర్మ కళాకారుల రచనీ సంఘం మంచిర్యాల జిల్లా వారితో, ఈ కళాకారుల బృందం రచనీ నుండి వారి కుటుంబ సభ్యులతో బస్సులో అమ్మవారిని దర్శించడానికి మేడారం రావడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఆలపించిన ఒగ్గు కథ ఏదైతే ఉందో అది వారు పవిత్రంగా భావించే సమ్మక్క సారణమ్మ మీద వారి ఒగ్గు కథ. వారు ఒగ్గు కథ చెప్తూ వారి జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అమ్మవారి యొక్క పవిత్రతను వారు వారి ఒగ్గు కథలో మన ముందు ఉంచడం జరిగింది. కిరళమర శ్రీనివాస్ ఆదివాసి కబురు కోసం మేడారం జాతరను Yeah.